పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ వాక్య పరిచయకి మేమందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చాలా సందర్భాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా మన జీవితాలలో చిన్న చిన్న కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు చిన్న చిన్న సవాళ్ళు ఎదురైనప్పుడు మనం వెంటనే మనం ఎంతో దురదృష్టవంతులమని మనకు అదృష్టం కలిసిరాదని కొన్ని సందర్భాలలోనైతే ఒక అడుగు ముందుకు వేసి ప్రీలకు దేవుని బిడ్డలారా మనము నిష్ఠ దరిద్రులమని మన గురించి మనము ఇతరులు కూడా మన గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అదే కొన్ని సందర్భాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా కొంచెం చిన్నగా ఏదైనా కలిసి రాగానే కొంచెం ఏదైనా కానీ సంపద రాగానే మనం వెంటనే పొంగిపోతూ ఉంటాం మనకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో లేనట్టుగా మనలో మనం భావించుకుంటాం ప్రీలకు దేవుని బిడ్డలారా అయితే క్రైస్తవులమైనటువంటి మనం ప్రియులారా కలిగినప్పుడు పొంగిపోకూడదు లేనప్పుడు కృంగిపోకూడదు దేవుని మీద నమ్మకాన్ని కలిగి జీవిస్తూ మన జీవితంలో ఏది జరిగినా కానీ దేవుడు మన మంచి కొరకే మన మేలు కొరకై చేస్తాడు ఆయన ప్రేమమయుడు ఆయన కనికరము కలిగినటువంటి వాడు ఆయన మన మీద తనకు కృపను చూపించేటువంటి వాడు అనేటువంటి మనస్తత్వాన్ని మనం క్రీస్తునందు అలవాటు చేసుకోవాలి ఒక గ్రామములో పాతకాలములో ఒక వ్యక్తికి ఒక మంచి గుర్రం ఉండేది అయితే ఆ కాలంలో ఒక గుర్రాన్ని కలిగి ఉండటం అంటే చాలా గొప్ప సంపద కిందకి వచ్చేది అయితే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటు వ్యక్తులందరూ కూడా నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకొక మంచి గుర్రం ఉంది అది గొప్ప సంపద అని అతన్ని పొగుడుతూ ఉండేవాడు చాలా అదృష్టవంతుడని చెప్తుండేవాడు అయితే ఈ వ్యక్తి అనేవాడు ఎప్పుడూ కూడా ఏమో అదృష్టవంతుడో దురదృష్టవంతుడో అంతా దేవుడికే తెలియాలి అని చెప్పేవాడు అయితే ఒక రోజున ఉన్నట్టుండి ఇతని దగ్గర ఉన్న గుర్రము విప్పుకొని రాత్రిపూట ప్రక్కనే ఉన్న అడవిలోనికి వెళ్ళిపోయింది వెంటనే ఏ ప్రజలైతే నువ్వు అదృష్టవంతుడివి అదృష్టవంతుడివి అని పలికినారో వాళ్లే వచ్చి అయ్యో నువ్వు చాలా దురదృష్టవంతుడివి అయిపోయావు నీకున్న దానిని కోల్పోయావు అని ఆయనని నిరుత్సాహపరచటం ప్రారంభించారు అయితే అతను మరల అదే మాటను చెప్పాడు ఏదోనండి నేను దురదృష్టవంతుణ్ణో అదృష్టవంతుణ్ణో అంతా దేవుడికే తెలియాలండి అని దేవుడి చేతుల్లో పెట్టాడు అయితే కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఈ పారిపోయినటువంటి గుర్రం అడవిలో ఇంకొక ఏడు గుర్రాలను తోకలాగా తొలగించుకొని ఇంటికి వచ్చింది తీసుకొని వచ్చింది అడవి గుర్రాలను ఇంకొక ఏడు గుర్రాలను ఇంటికి తోలుకొని వచ్చింది అందరు ఊరంతా కూడా చెవులు కొనుక్కోవటం ప్రారంభించారు అరే ఒక గుర్రం పోతే దురదృష్టం అనుకున్నాం వాడికి మళ్ళీ ఏడు గుర్రాలు వచ్చినాయి అనుకొని ఆ ఇంటి చుట్టూ చేరి ఆ ఏడు గుర్రాలను చూచి అభినందించడం మొదలుపెట్టారు నీ అంత అదృష్టవంతుడి ప్రపంచంలోనే ఉండడు నువ్వు చాలా అదృష్టవంతుడివి దేవుణ్ణి దీవించాడు నీ క నీకంటే అదృష్టవంతుడి ప్రపంచంలో ఉండడని చెప్పటం ప్రారంభించారు మరలా ఆ వ్యక్తి చాలా వినయంగా ఏమో అదృష్టవంతుణ్ణో దురదృష్టవంతుణ్ణో అంతా దేవునికే తెలియాలి అని దేవుని చేతుల్లో పెట్టాడు అయితే ఎప్పుడు ఇలారా కొన్నాళ్ళు ఆగిన తర్వాత తనకున్నటువంటి ఒకగాని ఒక కొడుకు గుర్రం మీద స్వారీ నేర్చుకుందామని ఏడు గుర్రాలు ఉన్నాయి కదండీ సొంత గుర్రంతో ఎనిమిది గుర్రాలు ఉన్నాయి కదా ఆ గుర్రం మీద స్వారీ నేర్చుకుందామని అనుకుని గుర్రాన్ని ఎక్కి స్వారీ నేర్చుకుంటుంటే అడవి గుర్రాలు కదండి ఆ గుర్రం ఎగిరి ఇతను కిందబడి కొడుకు కిందబడి కాలు చెయ్యి రెండు కొట్టుకున్నాడు మరల ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నువ్వేదో పెద్ద అదృష్టవంతుడువి అనుకున్నావు నువ్వు చాలా దురదృష్టవంతుడివి నువ్వు మామూలు దురదృష్టవంతుడివి కాదు నువ్వు నిష్టదరిద్రుడివి సొంత కుమారుడే కాళ్ళు చేతులు ఎరకొట్టుకున్నావు అనవసరంగా అని నిందించటం నిరుత్సాహపరచటం ప్రారంభించారు అయితే ఆ వ్యక్తి అన్నాడు ఏమోనండి నేను అదృష్టవంతునో దురదృష్టవంతుడో అంతా దేవునికే తెలియాలి అని దేవుని చేతుల్లో పెట్టాడు మరలా అయితే ప్రియులారా ఈ కుర్రవాడికి కాలు చేయి విరిగినటువంటి మూడవ రోజున ఆ గ్రామంలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి చేత ఒక చాటింపు వేయబడింది ఒక అనౌన్స్మెంట్ చేయబడింది ఒక ప్రకటన చేయించబడింది ఏమిటి అంటే శత్రువుల దేశం వాళ్ళు మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న మగవాడు కూడా అందరూ కూడా కుర్రవాళ్ళు ముఖ్యంగా యుద్ధానికి కత్తుపట్టుకుని యుద్ధానికి వెళ్ళాలి అని ప్రకటన వేశారు ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళందరిని కూడా యుద్ధానికి పంపించారు అందరూ భయపడుతున్నారు అయ్యో యుద్ధానికి వెళ్తే నా కొడుకు బ్రతుకుతాడో లేదో నా కొడుకు జీవంతో తిరిగి వస్తాడో లేదో నా కుమారుడు బ్రతికి బట్టగడతాడో లేదో ఆ యుద్ధంలో చచ్చిపోతాడో అని భయపడుతున్నారు కానీ ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క కుమారుడి యొక్క చెయ్యి కాలు విరిగింది కాబట్టి అతను యుద్ధానికి రావాల్సిన అవసరం లేదన్నారు మరలా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నువ్వెంత అదృష్టవంతుడు అయ్యా నీ కొడుకుని యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా నీ కళ్ళ ముందు ఉంచుకునేటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వాడివి నీకంటే అదృష్టవంతుడు లేడు అని చెప్పటం జరిగింది వెంటనే మరలా అతను అన్నాడండి ఎందుకండి అలా అడుగుతారు ప్రతి చిన్న కష్టానికి కూడా నీ అంత దురదృష్టవంతుడు లేడు అంటారు ప్రతి చిన్న ఆనందానికి కూడా నీ అంత అదృష్టవంతుడు లేదు అంటాడు దేవుడు ఏమి చేసినా మన మంచి కోసమే చేస్తాడు అని మనం ప్రతి విషయాన్ని ఆనందాన్ని కష్టాన్ని సంతోష హృదయంతో స్వీకరిస్తే ఆయన అన్నిటినీ కూడా మన మేలుకొరకే మారుస్తాడు అని బైబిల్లో ఉన్న వాక్యాన్ని ప్రజలకు చెప్పాడట ప్రిలార అవును ప్రిలారా క్రైస్తవులం మనం చిన్న చిన్న శ్రమలు రాగానే కృంగిపోవటం చిన్న చిన్న ఆనందాలు రాగానే ప్రొంగిపోవటం అనేటు చేయకూడదు మనకి ఏది జరిగినా దేవుని చిత్తముగా మనం స్వీకరించాలి మన జీవితంలో కష్టాలు శ్రమలు బాధలు వస్తున్నాయా వాటిని దేవుని సన్నిధిలో మనం సమర్పించగలగాలి దేవునికి అప్పచెప్పి దేవా ఇదిగో నా జీవితంలో ఈ కష్టం వచ్చిందయ్యా ఈ బాధ వచ్చిందయ్యా నువ్వు స్వీకరించు దేవా కన్నిటిని నాట్యముగా మార్చువాడవు నీవే తండ్రి అని దేవునికి మనం సమర్పించుకోగలిగితే చింత యావత్తును ఆయన మీద మనం వెయ్యగలిగితే ఆయన ప్రియులకు దేవుని బిడ్డలారా యుక్త సమయంలో మనం ఉద్ధరిస్తాడు ప్రియులారా అదే విధంగా ఆనందం కలిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు మనం వెంటనే పార్టీలు చేసుకోవటం కాదు కానీ మనకి ఏదో మేలు కలిగినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయనకు స్తోత్రాలు చెల్లించగలిగితే ఆయనే మనకి దీవనిస్తున్నాడని మనం గ్రహింపగలిగితే ప్రియులారా దేవుడు దానిని చూచి ఆనందించి మనం ఇంకా ఎక్కువగా దీవిస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గురించే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారముగా ఆయన చిత్తానుసారముగా జీవించు వారికి అన్నియును మంచికే సమకూర్చున్నట్లుగా దేవుడు చేయునని మనకు తెలియను అంటున్నాడు ప్రియులారా మనము దేవుని చిత్తానుసారముగా జీవించగలిగితే దేవుని యొక్క వాక్యానుసారముగా బ్రతకగలిగితే మన జీవితాల్లో వచ్చే కష్టాలను కూడా ఆయన మంచిగా మారుస్తాడు ఆయన చిత్తానుసారముగా మనం బ్రతకగలిగితే ఆనందములో ఉన్నా శ్రమలో ఉన్నా కానీ వాటిని మనం మేలు కొరకై ఆయన మారుస్తాడు అని పౌలు గారు చాలా చక్కగా మనకి వివరణిస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇర్మియా గంధము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వాక్యములో దేవుడే స్వయముగా ఈ విధంగా పలుకుతున్నాడు నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను నేను మీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించింది అని పలుకుతున్నారు అయితే ప్రియులరా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఏ విధముగానైతే ద్రాక్ష వల్లి పెరుగుతూ ఉండగా ద్రాక్ష చెట్టు పెరుగుతూ ఉండగా అప్పుడప్పుడు ఆ తోట యజమాని ఆ చెట్టును కత్తిరించి సరిచేస్తాడో ఆ చెట్టును కత్తిరిస్తాడో అదేవిధంగా దేవుడు మన జీవితంలో కూడా తన చిత్తానుసారముగా జీవించేట మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో శ్రమలను పంపిస్తాడు దేని కొరకై మన మేలు కొరకై మన మంచి కొరకై చిన్న చిన్న కష్టాలు రాగానే ఎంతకంటే నిత్య దరిద్రుడు ఎవరో ఉండరని చిన్న చిన్న మేలు రాగానే పొంగిపోయి పరమానందంతో ఉండటం కాదండి మన జీవితంలో ఏ కార్యము జరిగినా కానీ దేవుడు మన మంచి కొరకే చేస్తున్నాడు అని మనం ఆ కార్యాన్ని స్వీకరించగలిగితే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉండగలిగితే దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండగలిగితే దేవుడు ప్రతి కార్యాన్ని కూడా మన మంచికే కానీ మన చెడు కోసం చేయడు ప్రియులారా ఈ విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి ఏమిటి అంటే ఆయన మన ప్రియమైన తండ్రి ఏ విధమగా తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు చెడిపోతుంటే ఒక దెబ్బ వేస్తాడో కోపంతో కాదు క్రోధంతో కాదు బాగుపడాలని మంచిగా మారాలని అదేవిధంగా దేవుడు కూడా మన జీవితంలో అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తాడు అప్పుడప్పుడు ఒక దెబ్బ వేస్తాడు హిబ్రిక్ రాసిన పత్రికలో బెత్తము వాడని తండ్రి తండ్రే కాదు అంటాడండి బెత్తము వాడని తండ్రి పిల్లవాడిని పాడు చేస్తాడు పరలోక తండ్రి కూడా బాధ్యతాయుతమైన తండ్రిగా మన జీవితంలో మనం పాపములో పడుతున్నప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు దేవునికి దూరం అవుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు శ్రమలు పంపిస్తాడు వెంటనే దేవుని నిందించటము కాదు కానీ దాని ద్వారా దేవుడు మనకి ఏదో మేలు చేస్తున్నాడు అనే సత్యాన్ని గుర్తించి మనం దేవునికి దగ్గర కావటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా సామెతల గ్రంథములో మూడవ అధ్యాయములో ఐదవ వాక్యములో ప్రియులకు దేవుని బిడ్డలారా చాలా చక్కగా గ్రంథకర్త శ్రమల విషయములో కష్టాలు వచ్చినప్పుడు మన ఊరికే నిరుత్సాహపరచటం పడటం కాదు కానీ ఏం జరిగినా ఏది జరిగినా దేవుడు మన మంచి కొరకే చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో అంతరము జీవించాలని పలుకుతున్నాడు ఈ విధంగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంది ప్రియలారా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వాక్యాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము నీ తెలివితేటల మీద ఆధారపడకము నీ కార్యములన్నిటినీ ప్రభువులకు సమర్పించుము అతడు నీ పనులను సులభతరము చేయును నేనే తెలివైనటువంటి వాడిని నన్ను పలకమా అంటున్నాడండి ఫెయిలారా మనం ఏం చేస్తామండి పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ కాగానే వెంటనే వెళ్ళి పార్టీ చేసుకుంటాం అదే ఫెయిల్ కాగానే ఏమంటాం దేవుణ్ణి నన్ను దీవించలేదు దేవుణ్ణి నన్ను ఆశీర్వదించలేదు మూలకెళ్ళిపోతాం మూలకెళ్ళి ముడుచుకొని కూర్చొని ఏమంటాం దేవుడు నన్ను కనికరించలా దేవుడు నన్ను దీవించాలంటాం పొలంలో పంట బాగా పండగానే ఆ పంటను కోసుకొని అమ్ముకొని వచ్చిన ధనముతో మనం సుఖంగా సంతోషంగా జీవిస్తాం అదే పంట పండలేదనుకో దేవుడు ఈ సంవత్సరం నన్ను దీవించలేదంటాం కష్టపడ్డాం చదువుకున్నాం ఉద్యోగం రాలా వెంటనే దేవుడిని నిందిస్తాం దేవుడికి కనికరం లేదు దేవుడి కరుణామయుడి కాదు దేవుడు ప్రేమామయుడి కాదు కానీ అదే ఉద్యోగం వచ్చిందనుకో ఫస్ట్ ఫస్ట్గా ఏం చేస్తాం ఫ్రెండ్స్ని పిలుచుకొని పార్టీకి వెళ్ళిపోతాం ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా మనకి మేలు జరిగితేనేమో వెంటనే మనం మన ఆనందంలో మనం మునిగిపోతాం చిన్న చిన్న కష్టాలు రాగానే దేవుడు చేశాడు ఆయన మీద నింద వేస్తాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని నమ్మిన వారముగా మనం సమస్తాన్ని కూడా దేవునికి అప్పచెప్పగలిగితే ఆయన మనం లేవనెత్తుతాడు ఆయన మనను బలపరుస్తాడు ఒకవేళ మనలో ఇటువంటి మనస్తత్వం ఉన్నట్లయితే ఇటువంటి స్వభావం ఉన్నట్లయితే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నీరసంగా కూర్చోవటం చిన్న ఆనందంగా పొంగిపోయేటువంటి మనస్తత్వం ఉంటే దానిని మనం మార్చుకుందాం పిల్లారా దేవుని వేడుకుందాం ఈ రోజున దేవా ఇదిగో నాకు కష్టాలు వచ్చినా ఆనందం వచ్చినా కానీ ఇదిగో దానిని సమస్తాన్ని కూడా నీకే సమర్పించుకునేటువంటి మంచి మనస్సును మాకు ప్రసాదించయ్యా అని దేవుని వేడుకుందాం పిల్లకో దేవుని బిడ్డ తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా మా జీవితాలలో చిన్న చిన్న శ్రమలు రాగానే నీరు గారిపోయి నేను నిందించటం ప్రారంభిస్తుంటాం మేము దురదృష్టవంతులము అని మమ్మల్ని మేము నిందించుకోవటం ప్రారంభిస్తాం తండ్రి ఈనాడు మేము విన్నటువంటి ఉపమానంలో ఏ విధముగా ఆ వ్యక్తి చాలా భక్తితో విశ్వాసముతో దురదృష్టవంతుణ్ణో అదృష్టవంతుణ్ణో అంతా దేవునికే తెలియాలి ఆ దేవునికే విడిచిపెడుతున్నాను అని నీ మీద ఆధారపడి జీవించాడు అదేవిధముగా మేము కూడా మా జీవితంలో ఆనందము కలిగిన సంతోషము కలిగిన కష్టము కలిగిన నష్టము కలిగిన అంతా నీ చిత్తమే అని మేము నమ్మి ముందుకు నడిచేటు శక్తిని మాకు ప్రసాదించండి ఈనాడు వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి వారి తలంపులను ఆశీర్వదించమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చు నా తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరిగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని మీ బిడ్డలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరిగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్